ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన ప్రకాశం జిల్లా రుద్రసముద్రంలో మైనర్ బాలిక ఘటనలో చికిత్స పొందుతున్న ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి పరామర్శించారు. రుద్రసముద్రం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించడానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సంఘటన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలపై బాధిత బాలికతో మాట్లాడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో చాలా వరకు తల్లిదండ్రుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అన్నారు. మొదటగా తన తండ్రికి ఈ విషయం చెప్పడం జరిగిందని, ఆయన నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మైనర్ బాలికలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిరంతరం చేపట్టడం జరుగుతుందని తెలుపుతూ, అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండటం ఎంతో బాధాకరమైన విషయం అని తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన పూజారిపై మైనర్ బాలికల వేధింపుల చట్టం కింద చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని తెలిపారు. రుద్రసముద్రం అనే గ్రామంలో 13 సంవత్సరాల మైనర్ బాలిక మీద ఇప్పుడు ఆ పాపను పరామర్శించడం జరిగింది. ఇక్కడ మార్కాపురం ఏరియా హాస్పిటల్లో ఆ అమ్మాయి గత 2 నెలల నుంచి కూడా అమ్మాయి మీద అత్యాచారాలు జరుగుతున్నట్లు చెప్పింది. మరి ఈ విషయం మీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళలేదమ్మా అంటే, ఫస్ట్ డేనే మా నాన్నగారితో చెప్పాను, మా నాన్నగారు కూడా అతనికే సపోర్ట్ చేశాడు అనేది చెప్పింది. ఈ విషయంలో, ఈ పాప విషయంలో మాత్రం పూర్తిగా తల్లిదండ్రులదే తప్పనేది మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఈ గుప్త నిధులు అని చెప్పేసి ఏదో నమ్మి ఒక వ్యక్తిని, అంటే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, వాళ్ళు అతను కూడా ఎవరూ రావద్దు, ఆ పాప ఒక్కతే వస్తే నేను పూజలు చేస్తానని చెప్తే ఆ పాపను పంపించడం చూస్తున్నాము. డైలీ పేపర్ కానీ మనం మీడియా పరంగా కానీ, అంటే ఒక వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల మీద కానీ ముసలాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరగడం మనం చూస్తూ ఉన్నాము. అటువంటి తరుణంలో ఆ అంటే ఆ మైనర్ బాలికను అతనికి అప్పజెప్పడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా కమిషన్ తరఫున ఏదేమైనా అతనికి కఠిన శిక్ష పడేలా, అట్లాగే ఆ పేరెంట్స్కి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు ICDS ద్వారా చేస్తున్నాము, అంటే తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాము, అట్లాగే కిషోర వికాసం అని చెప్పేసి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాము. కానీ ఇవన్నీ నీటిలో పోసిన ఇదిలాగా వృధా అయిపోతున్నాయి. అట్లాగే ఈ మధ్యకాలంలో దిశ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్లు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అమ్మాయి 8th అయిపోయి 9th వచ్చింది, ఆ అమ్మాయికి ఎందుకు ఆలోచన రాలేదనేది మాకు అర్థం కావట్లేదు. మేము మీడియా పరంగానైతేనేమి, ప్రింట్ మీడియా పరంగా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా పరంగానైతేనేమి, మేము టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వడము, అవగాహన కల్పించడం, చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అసలే ఇప్పుడు కరోనా అల్లకల్లోలు మోతున్న ప్రపంచం మొత్తం అల్లకల్లోలు మోతున్న ఈ కరోనాలో ఇట్లాంటి ఇష్యూస్ జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అట్లాగే పేరెంట్స్ను, అంటే అతనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్ని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళకు కూడా అవగాహన కల్పించేసి అతనికి కూడా, అంటే తండ్రికి కూడా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఏదేమైనా అంటే నిన్ననే తెలిసింది, DSP గారితోటి అట్లాగే CA గారితో కూడా మాట్లాడుతున్నాం.